అండ్ మీ ప్రెగ్నెన్సీ జర్నీ చాలా టఫ్ రైడ్ లా జరిగింది. సో ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ అని విన్నా. సో ఇట్ వాస్ వెరీ 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 అబ్బా, ఇట్ వాస్ ఎ నైట్ మ్యార్ ఫర్ మీ. నాకు 9 మంత్స్ నాకు నిజంగా నాకు ఎట్లా అంటే వాంతులు వాంతులు వాంతులు. అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఈట్ ఎనీథింగ్. ఓకే, అయితే ఇది తినొద్దు అది తినొద్దు అనేసి అనేదన్నమాట. మళ్ళీ ఏదైనా తిన్నా నాకు వాంతులు వచ్చేది. ఏం తినకుండా ఉన్నావు వాడికి ఏమి, వాడికి ఐ మీన్ పుట్టపోయే కొడుకు బ్రెయిన్ పెరగదు అది అని. అండ్ మా ఆయన అయితే అబ్సల్యూట్లీ ఎట్లా అంటే బాగానే అవుతుంది అని ఆ ఫోర్ థింకింగ్ ఎక్కువ అనమాట. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్. అయితే ఎవరు ఏది చెప్పినా కానీ వినొద్దు అనేది, ఎక్స్రేలు ఏం తీసుకోవద్దు అట్లా అనేది. అప్పుడు ఆ టైంలో అయితే ఉండేది కదా ఎక్స్రేస్ ఉండేది అట్లా. అయితే తర్వాత ఏది ఇది తినొద్దు, నాకేమనిపిస్తుంది అని అంటే ఇది తినొద్దు అది తినో, నేను వచ్చి ఉట్టి అన్నంలో నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని తినేదన్నమాట నెక్స్ట్ డే. వాడికి ఏం బ్రెయిన్ లేదా, అసలు ఇది తింటేనే బ్రెయిన్ వస్తుంది అది తింటేనే బ్రెయిన్ వస్తుంది. అసలు నార్మలీ కూడా ఇప్పుడు ఉన్న ఆడపిల్లలు కూడా వాట్ ఐ వాంట్ టు టెల్ అంటే, ఇప్పుడు డైటింగ్ అవి ఇవి అని కాక ఒక ఏజ్ వరకు బాగా తినాలి. ఒక ఏజ్ వరకు నేను అయితే 80 kg 75 kg ఉంటాయి నేను. దాని తర్వాత దెర్ విల్ బీ అ పీరియడ్ వెన్ యూ కెనాట్ ఈట్ మచ్ అట్ ఆల్. ఇప్పుడు నాకు ఎంత పెట్టినా నేను తినలేను, చాక్లెట్స్ ఇష్టమని ఐ కెనాట్ ఈట్ లైక్ వాట్ ఐ వాజ్ ఈటింగ్ బిఫోర్ కదా. అది ఒక ఏజ్ వరకు తినేది తింటేనే మనకు అది ఆ శక్తి ఉంటుంది రేపు మనకి ఏదైనా చేయాలంటే కూడా.